సహోదరి సహోదరులు, నీ ప్రాణమును కాపాడువాడు నేను ప్రకటించు ప్రభు అయిన యేసుక్రీస్తు. శత్రువు యొక్క గాయముల నుండి నిన్ను కాపాడేవాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నువ్వు కుప్పకూలిపోకుండా, ప్రాణం పోగొట్టుకోకుండా, పడిపోకుండా నిన్ను పదిలపరిచేవాడు నా ప్రభు అయిన యేసు. విశ్వసిస్తున్నావా? ఇక్కడ ఏం చూస్తున్నావు? దావీది యొక్క విశ్వాసం చూస్తున్నావు. అయ్యా, నా ప్రాణం కాపాడగలిగింది నా డాలు కాదయ్యా, ఎవరు? నువ్వే. నా కుమారుడు శత్రువు అయ్యాడు, అహీతోపెలు శత్రువు అయ్యాడు. నా చుట్టూ ఒకప్పుడు ఉన్న ఇశ్రాయేలీయులు అందరూ నాకు శత్రువులు అయిపోయారు. వాళ్ళందరూ అంటున్నారు నువ్వు నన్ను రక్షించవని, వాళ్ళందరూ అంటున్నారు నా పని అయిపోయిందని. కానీ యెహోవా, నాకు ఒక విశ్వాసం మిగిలి ఉంది. ఏమిటి ఆ విశ్వాసం అంటే, నా ప్రాణమును కాపాడువాడువు నీవే. నువ్వే నన్ను కాపాడుతావు. ప్రతి విధమైన శత్రువు చేసే గాయము నుండి నువ్వు నన్ను కాపాడుతావు. అదును చూసి వేసేటటువంటి బాణము నుండి నీవు నన్ను కాపాడుతావు. కుప్పకూలిపోకుండా కాపాడుతావు. ఈ ప్రార్థన ఏం ఆధారం చేసుకుని చేస్తున్నాడయ్యా అంటే విశ్వాసం. చదువుతున్నాను 5వ వచనము. యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేలు కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. విశ్వాసం. దావీదు విరోధులను చూశాం, దావీదు విన్నపం చూశాం, దావీదు యొక్క విశ్వాసం. 3వ వచనము. యెహోవా నీవే నాకు ఖేడముగాను, నీవే నాకు అతిశయాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. నీవే నా అతిశయము. దావీదుకున్నటువంటి అతిశయం ఏమిటి? తను ధరించిన కిరీటం. అయ్యా నీవే నాకు అతిశయం. ఇప్పుడు నేను నా తల దించుకున్నాను, కానీ నా తల ఎత్తువాడవు నీవే. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నేను చేసిన పొరపాటును బట్టి తలదించుకోవాల్సి వచ్చింది, నేను చేసిన తప్పును బట్టి తలదించుకోవాల్సి వచ్చింది, నేను ఓడిపోయాను కాబట్టి తలదించుకోవాల్సి వచ్చింది, దొరికిపోయాను కాబట్టి తలదించుకోవాల్సి వచ్చింది. కానీ ఉన్న ఫలాన నా జీవితాన్ని నా ప్రభువుకు అప్పగిస్తున్నాను, అంకితం చేశాను. దించిన నా తలను ఎత్తువాడు నా ప్రభు అయిన యేసుక్రీస్తు. నా తల ఆయన ఎత్తుతాడో, ఎందుకంటే నేను ఆయన ఆశ్రయించాను కాబట్టి, ఎందుకంటే నేను ఆయన పాదాలు పట్టుకున్నాను కాబట్టి, ఎందుకంటే నేను ఆయనను విశ్వసిస్తున్నాను కాబట్టి నా తల ఎత్తువాడు ఆయనే. ఏ కారణము చేతనైనా నువ్వు తల దించవలసిన పరిస్థితి చేతులారా కొని తెచ్చుకొని, ఫలితంగా నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకున్నాను, క్షమించు నాయన అన్ను ప్రార్థన చేస్తే నా దేవుడు నీ తల ఎత్తుటకు సమర్థుడు. సో విశ్వాసం, నా కిరీటాన్ని ఆయన కాపాడుతాడు. విశ్వాసం, ఉంచిన నా తలను ఆయన పైకి లేవనెత్తుతాడు. విశ్వాసం. బైబిల్లో చక్కని మాట ఉంది, ఏ ఆధారము లేనటువంటి వారు యెహోవాను ఆధారము చేసుకుంటారు. మనలో కొంతమందికి ఉద్యోగం ఆధారం, అవునా కదండి? ఏమిటి ఉద్యోగమే ఆధారం? ఏ ఆధారం లేదండి. ఏ, ఎందుకని? ఉద్యోగం పోయిందండి. ఏ ఆధారం లేదండి. ఏ దారం లేదు? ఆధారం లేదట. ఏ దారం? ఆధారం. ఏ దారం అండి? మళ్ళీ ఆధారమే అంటారు మీరు. సో కొంతమంది అంటూ ఉంటారు, ఆధారం లేదండి, ఆధారం లేదండి. దావీదు అంటున్నాడు, నాకున్న ఒకే ఒక ఆధారం, నా ఉద్యోగం కాదు, నా కత్తి కాదు, నా బలము కాదు, నా అనుభవము కాదు, నేను గెలిచిన గెలుపులు కాదు, కలిగిన సింహాసనము కాదు, నాకు నొక్కే ఒక ఆధారం. యెహోవా నీవే, నీవే నా ఆధారం. నాయన ఎప్పుడైనా ఈ మాట ప్రభు దగ్గరికి వచ్చి చెప్పావా? ప్రభువా నువ్వే నా ఆధారం, నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదయ్యా.
ఉందిగా ఉద్యోగం, అది నువ్వు ఇస్తేనే కదా వచ్చింది. ఉందిగా సొంత ఇల్లు, అది నువ్వు ఇస్తే కదా ప్రభు వచ్చింది. ఉన్నారుగా బిడ్డలు, నువ్వు ఫలంగా ఇస్తేనే కదా ప్రభు వాళ్ళు నాకు అనుగ్రహించబడ్డారు. ఉందిగా పొలం, నీదే కదా ప్రభు, ఈ భూమి అందున్న సమస్తం నీదే కదయ్యా. నువ్వు లేకుండా, నువ్వు ఇవ్వకుండా ఈ లోకల్ నాకేది అనుగ్రహించబడలేదయ్యా. ఈ భూమికే నువ్వు ఆధారమైనప్పుడు ఆ భూమి మీద ఉన్న సమస్తానికి నువ్వే ఆధారం కదయ్యా. దావీదు అంటున్నాడు, నువ్వే నాకు ఆధారం, దేవుడు నా ఆధారం కాబట్టి ప్రశాంతంగా నేను పడుకుంటా. సమస్యల మధ్య, శత్రుభీతి మధ్య దావీదు అంటున్నాడు, నేను పడుకుంటా, ప్రశాంతంగా పడుకుంటా. దావీదు, నీకు నిద్ర ఎలా పడుతుందయ్యా? ఎందుకంటే ఈ జీవితానికి ఆధారం నా దేవుడు, ఆయన పేరు యెహోవా, ఆయనే నా ఆధారం. నేను బ్రతుకున్నానంటే ఆధారం ఆయనే. సింహాసనం మీద కూర్చున్నానంటే దానికి కారణం ఆయనే. ఈ దేశాన్ని పరిపాలించానంటే కారణం ఆయనే. ఆయన నాకు తోడుగా ఉన్నప్పుడు, ఆయన నాకు ఆధారం అయినప్పుడు నేను ఎందుకు భయపడాలి? ప్రశాంతంగా పడుకుంటా. ఇదేం చెప్పండి? విశ్వాసం. ఎవరి విశ్వాసం? మా తాతయ్య భలే విశ్వాసం అండి. మరి నీ సంగతి చెప్పు. ఎవరి విశ్వాసం అండి ఇది? దావీదు తాతయ్య విశ్వాసమా? కాదు. మీ ముత్తాతల విశ్వాసం, మీ తాతయ్య విశ్వాసం, దానివల్ల కాదు నీ ఆత్మీయత ఉద్ధరించబడేది. నీ విశ్వాసం, అది దావీదు విశ్వాసం. పరిశుద్ధుడు అయిన నాయన, నీ బిడ్డను నీ సన్నిధిలో చేసిన ప్రార్థన ఆలకించు నాయన. నిన్నే ఆధారం చేసుకొని జీవించడానికి వెళుతున్నారు. ధైర్యాన్ని నాయన, వారికున్న ప్రతి అవసరాన్ని తీర్చు నాయన. ఆత్మీయంగా, ఆరోగ్యంగా, ఆర్థికంగా బలపరచు, స్థిరపరచు. యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మీకు నచ్చిన కామెంట్ పెట్టండి. మళ్ళా రేపు ఇదే మార్నింగ్ డివోషన్లో కలుసుకుందాం. షలోం. Thank you.